హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెప్టెంబర్ 7 మీ పుట్టినరోజా? ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజుని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఒక గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం. అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున చాలామంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈరోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. మమ్ముట్టి. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా వచ్చిన యాత్ర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మమ్ముట్టి పుట్టినరోజు నేడు. అసలు పేరు మహ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెని పరేంబిల్. మలయాళ సినిమాలో అగ్రనటుడు. అక్కడి అభిమానులు ఆయన్ని ముద్దుగా మమ్ముక్క, మెగాస్టార్ అని పిలుచుకుంటారు. నటి సావిత్రి జీవితం ఆధారంగా తీసిన మహానటిలో జమినీ గణేశన్ పాత్ర వేసిన దుల్కర్ సల్మాన్ ఈయన కుమారుడే. మమ్ముట్టి పుట్టింది 1953 సెప్టెంబర్ 6న కేరళలోని చెండీరూడ్లో ఒక సాధారణ మిడిల్ క్లాస్ ముస్లిం కుటుంబంలో జన్మించారు. విలక్షణ నటుడిగా కేవలం తన హావభావాలతో, పంచింగ్ డైలాగ్స్తో అందరినీ అలరించిన మమ్ముట్టి తెలుగులో కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వాతి కిరణం అనే సినిమాలో కూడా నటించారు. కెరీర్ తొలినాళ్లలో సజిన్ అనే పేరుతో నటించిన 1980లలో వచ్చిన చిత్రాలు మంచి విజయం సాధించటంతో ఆయన తన పేరును మమ్ముట్టిగా మార్చుకున్నారు. ఈయన నటించిన న్యూఢిల్లీ అనే సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయం సాధించటంతో ఇక అప్పటి నుండి వెనుతిరిగి చూసుకోలేదు. మమ్ముట్టికి ఇప్పటి వరకు 3 జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్స్, 7 కేరళ స్టేట్ అవార్డ్స్తో పాటు 13 ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చాయి. ఇప్పటి వరకు మలయాళం, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలుపుకొని మమ్ముట్టి మొత్తం 400 సినిమాల్లో నటించారు. ప్రముఖ బాలీవుడ్ నటి రాధికా ఆప్టే పుట్టినరోజు ఈరోజు. మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన ఈమె నాన్నగారు చారుదత్ ఆప్టే ఒక పూణేలోనే కాదు, మహారాష్ట్ర అంతటా పేరున్న నరాల వైద్యుడు. తల్లి జయశ్రీ ఆప్టే గారు పేరున్న మత్తుమందు వైద్య నిపుణురాలు. రాధికా ఆప్టే నాటక రంగానికి చెందిన కళాకారిణి. ఆవిడ 2002 నుంచే నాటకాలు వేయటం మొదలుపెట్టింది. ముఖ్యంగా మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈవిడ నాటకాలు వేసేది. స్వతహాగా మరాఠీ నటి అయినప్పటికీ ఆ తర్వాత హిందీ సినీ రంగానికి కూడా పరిచయమైంది. రాధికా ఆప్టే నటించిన కొన్ని సినిమాలు చూసి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన రక్త చరిత్ర సినిమాకు ఆడిషన్కి పిలిచి ఇందులో అవకాశం ఇచ్చారు. రాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర 2 భాగాలతో పాటుగా ధోని, లెజెండ్, లయన్, కబాలి వంటి సినిమాలలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది. మేకప్ లేకుండా సహజంగా నటించడం రాధికా ఆప్టే స్పెషాలిటీ. పచ్చాట్ సినిమాలో నటనకు గాను ఆమెకు లాస్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజల్స్ అవార్డు వచ్చింది. భానుమతి రామకృష్ణ. తెలుగు సినిమాలో శ్రీమతి భానుమతి రామకృష్ణ గారిది ఒక ప్రత్యేక స్థానం. హీరోయిన్గా, గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, పుస్తక రచయితగా ఇలా ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. తన అద్భుతమైన ప్రతిభతో తెలుగులో మొట్టమొదటి లేడీ సూపర్ స్టార్ అనే కీర్తిని దక్కించుకున్న ఆమె జయంతి ఈరోజు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించిన ఆమె 13 వయసులోనే 1939 విడుదలైన వర విక్రయం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నిర్మాణ సమయంలో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించాడు. హీరో, నిర్మాతలు అలాగే అని ఒప్పుకున్నారు.
భానుమతి గారు అర్ధ శతాబ్దానికి పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ భానుమతి నటించిన చిత్రాలు సుమారు 100 మాత్రమే. ఆమె సినిమాలలో మల్లీశ్వరి, మంగమ్మ గారి మనవడు వంటి ఆనిమిత్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ రోజుల్లోనే భానుమతి గారు తను నటించే సినిమాల్లో పాటలను ఆమె పాడి నటించేవారు. గాయనిగా భానుమతి ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది. బిఎన్ రెడ్డి స్వర్గసీమలో భానుమతి గొప్ప నటిగా ప్రశంసలు పొంది స్టార్గా మారింది. ఇక తర్వాత అంతా చరిత్రే. తెలుగు సినిమా రంగంలో ఆవిడ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు. భానుమతి దర్శకురాలిగా తొలి సినిమా చండీరాణి. తెలుగు, తమిళ భాషల్లో కలిపి దాదాపు 14 సినిమాలకు ఆమె దర్శకత్వం వహించారు. అలాగే నిర్మాతగా కూడా 10 సినిమాలు నిర్మించారు. వాటిలో చండీరాణి, లైలా మజ్ను, విప్రనారాయణ సినిమాలు చెప్పుకోదగ్గవి. తన అపూర్వ ప్రతిభతో దక్షిణ భారత సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న భానుమతి మంచి రచయిత కూడా. ఈవిడ అత్తగారి కథలకు తెలుగు సాహిత్యంలో మంచి గుర్తింపు లభించింది. గుత్తాజ్వాల. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల పుట్టినరోజు ఈరోజు. మహారాష్ట్రలోని వార్ధాలో తెలుగు తండ్రి గుత్తా క్రాంతి, చైనా తల్లి ఎలెన్కి జన్మించింది. తాత చెంగ్ వార్ధాలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో మహాత్మా గాంధీ శిష్యుడు. గాంధీ ఆత్మకథ రచనలను చైనా భాషలోకి అనువదించాడు. బట్టిప్రోలు మండలం గుత్తావారిపాలెం జ్వాల పెద్దల స్వస్థలం. గుత్తాజ్వాల తన బ్యాడ్మింటన్ ఆటకు మెరుగులు దిద్దుకుంది. హైదరాబాద్లోనే తన అద్భుత ఆట తీరుతో జ్వాల అనతి కాలంలోనే ప్రపంచ స్థాయి పోటీలలో పాల్గొంది. సింగిల్స్తో పాటు డబుల్స్ కూడా ఆడటం ఈవిడ ప్రత్యేకత. 2014 జరిగిన కామన్వెల్త్ పోటీల్లో కాంస్య పతకం నెగ్గిన జ్వాల గుత్తా ప్రపంచ డబుల్స్ పోటీలలో కూడా కాంస్య పతకాన్ని గెలుచుకుంది. తన కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి 2010 వరకు 13 జాతీయ బ్యాడ్మింటన్ విజేత. క్రీడారంగంలో తను చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2011 ఆగస్టు 18 జ్వాలకు అర్జున అవార్డు ప్రకటించింది. ప్రముఖ సినీ నటుడు నితిన్ కు గుత్తాజ్వాల మంచి స్నేహితురాలు. నితిన్ కోరిక మేరకు గుండెజారి గల్లంతైందే అనే సినిమాలో కూడా ఈవిడ నటించారు. నీరజా బానోట్. హిందీలో అనిల్ కపూర్ కూతురు సోనం కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా నీరజా గుర్తుందా? ఆ సినిమా నీరజా బానోట్ నిజ జీవిత కథ ఆధారంగా తీసిందే. ఈరోజు ఆమె పుట్టినరోజు. అశోక చక్ర నీరజా భానోట్ ఒక ఎయిర్ హోస్టెస్. 1986 ఆమె ప్రయాణం చేస్తున్న విమానం హైజాక్కు గురైనప్పుడు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రయాణికుల కోసం పోరాడిన గొప్ప వీరవనిత. నీరజా బానోత్ పంజాబ్లోని చండీగఢ్లో ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన నీరజా ఎయిర్ హోస్టెస్ కావాలని కలలు కని చివరకు దాన్ని సాధించుకుంది. కానీ చిన్న వయసులోనే ఉగ్రవాదుల దాడిలో ఆవిడ తన ప్రాణాలు కోల్పోయారు. 1986 సెప్టెంబర్ 5 పాకిస్తాన్లోని కరాచీలో హైజాక్ అయిన విమానంలోని ప్రయాణికులను, పర్యాటకులను టెర్రరిస్టుల నుండి కాపాడే సందర్భంలో ఆమె చనిపోయింది. మరణానంతరం ఈమె ధైర్యానికి గాను భారతదేశ ప్రభుత్వం అందించే అత్యంత మేటి పురస్కారం అశోక చక్రను ఈమెకు అందించారు. ఈమె అశోక చక్ర పొందిన పిన్న వయస్కురాలే కాకుండా ఈ పురస్కారం పొందిన తొలి మహిళ. 2004 భారత తపాలా శాఖ ఆమెపై ఒక తపాలా బిల్లును విడుదల చేసింది. నీరజా భానోత్ తల్లిదండ్రులు ఆమె జ్ఞాపకార్థం నీరజా భానోత్ పాన్ ఆమ్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. సునీల్ గంగోపాధ్యాయ్. బెంగాలీ సాహితీవేత్త, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు సునీల్ గంగోపాధ్యాయ జయంతి ఈరోజు. బెంగాలీ సాహిత్యంపై చెరగని ముద్ర వేసిన ఆయన 5 తరాల బెంగాలీ రచయితలకు వారధిగా నిలిచారు. కవిత, కథ, నాటకం లాంటి వివిధ రకాల ప్రక్రియల్లో తనదైన ముద్రని చూపించారు. గంగోపాధ్యాయ రచల్ని కథా వస్తువులుగా తీసుకుని కొన్ని సినిమాలు కూడా తీశారు. సునీల్ గంగోపాధ్యాయ తూర్పు బెంగాల్లోని ఫరీదాపూర్లో 1934 సెప్టెంబర్ 7 జన్మించారు. కోల్కత్తాలోని డమ్డమ్ మోతీజిల్ కాలేజ్, సురేంద్రనాథ్ కాలేజ్, సిటీ కాలేజ్లో విద్యాభ్యాసం చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో బెంగాల్ సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. చాలా కొద్ది కాలంలోనే శక్తివంతమైన కవిగా, రచయితగా, నవలాకారుడిగా, నాటకకర్తగా గుర్తింపు పొందారు. కవితా ప్రక్రియ అంటే సునీల్ గంగోపాధ్యాయకి ప్రాణం. కృతి భాస్ అనే పత్రికను స్థాపించి కొత్త రచయితల్ని బాగా ప్రోత్సహించారు సునీల్ గంగోపాధ్యాయ. 1985 సెయి సమయ్ నవలకు సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నారు. ఆనంద్ పురస్కారాన్ని 1989 హిందూ సాహిత్య పురస్కారం 2011 అందుకున్నారు.
బెంగాలీ సాహిత్య రంగంలో సుప్రసిద్ధుడైన గంగోపాధ్యాయ అనేక నవలలు కవిత్వంతో పాటు విభిన్న సాహిత్య ప్రక్రియల్లో సుమారు 200 పుస్తకాలు వెలువరించారు. గంగోపాధ్యాయ రాసిన 2 నవలలను ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే సినిమాలుగా రూపొందించారు. బెంగాల్ సాహితీ రంగంలో విశేష కృషి చేశారు సునీల్ గంగోపాధ్యాయ. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరొకసారి బర్త్డే విషెస్ చెబుతున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. సో చూశారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బర్త్డే విశేషాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.